जय हिंद जय भारत जय तेलंगाणा फ्रेंड्स नेनु मी गिरीश दारामोनि फ्रेंड्स ई वीडियो नेनु मन बल्कस मन की कौंटर इच्चुकुंटे वीडियो पेडुतुन्ना फ्रेंड्स ओक माटला चेप्पालनंटे आयन एमंटारंटे కాషాయ కాండవా కప్పుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట ఏమేమో మొత్తుకుంటున్నారంట ఆ మొత్తుకునుడు ఏదో అమిత్ షా గారి దగ్గరను నడ్డా గారి దగ్గరను భారత ప్రధాని మోడీ గారి దగ్గరను మొత్తుకుంటే తెలంగాణ బాగుపడుతుందని చెప్పి నేను భావిస్తున్నారు ఈ భావన ఇది ఓన్లీ భావననే ఇక రియాలిటీ ఏముండదు ఇలా సబ్జెక్ట్ ఏముంటుందని వీళ్ళకి వీళ్ళకి చేతనైతుంది సబ్జెక్ట్ మాట్లాడడానికి కానీ అందుకే ఇలా హల్క మాటలకు ఒక మాటలు చెప్పాలనంటే మీ హల్క మాటలకు బల్కసుమనన్న నేను కౌంటర్ ఇచ్చుకుంటా ఈ వీడియో పెడుతున్నాను ఆయన ఏమన్నారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఎందుకు రాలే మన 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఎందుకు తీసుకొస్తలేరు తెలంగాణకు మెడికల్ కాలేజీల సంగతి ఏంది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది ఇక నాకు నవ్వొస్తుంది ఏంటంటే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మీద కూడా ఈ అల్కమాటల బల్కసుమనన్న మాట్లాడతాడు వ్యాక్సిన్ల షార్టేజ్ గురించి మాట్లాడతాడు అట్లనే మన జిఎస్టీ ఫండ్స్ డెవల్యూషన్స్ గురించి మాట్లాడతాడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతాడు అయితే ఒక్కొక్కటి ఇప్పుడు నేను కౌంటర్ ఇస్తున్నా ఫ్రెండ్స్ జర జాగ్రత్త వినండి నువ్వు కూడా ఓ అల్కమాటల బల్కసుమనన్న జర చెవులు పెద్దగా పెట్టి కాళేశ్వరం లిఫ్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఎందుకు రాలేదనంటే 30,000 నుంచి శురువైన ప్రాజెక్టు 110,000 కోట్లకు పోయింది ఇంత వేరియేషన్ ఉంటుంది ఏంటంటే కాస్ట్ అనాలిసిస్లో చెప్పుకోనిక సిగ్గుశరం ఉండాలి మనకు ఒకటే మాటలో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా ఇక ఇంకొకటి ఏంటంటే మాట్లాడాలంటే ఇక నేను దగ్గర గంటసేపు మాట్లాడితేనే మీ అవకతవకల గురించి కాళేశ్వరం మీద ఈ ఒక్క మాటలో నేను ఇంకొకటే ఒక క్వశ్చన్ ఇస్తే ఏంటంటే మీది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మిమ్మల్ని కన్ఫ్రంట్ చేసింది మీ తెలంగాణ ప్రభుత్వం మీ అల్కమాటల బల్కసుమనన్న అని మీకే చెప్తున్నా 2 లీగల్ కేసుల మీద కన్ఫ్రంట్ చేసింది దాని మీద మీ ఆన్సర్ ఏంటి నాకు ఒక మాట చెప్పు క్లియరెన్స్ల మీద మీకు హింట్ కూడా ఇస్తున్నాను ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మీద రెండు దగ్గర నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మిమ్మల్ని ఛాలెంజ్ చేసింది దాని మీద జర మీరు మీ ఆన్సర్ చెప్పుర్రే ఈ రెండు చేసిన తర్వాత మనం మాట్లాడదాం దాని తర్వాత ఏపీ ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేసింది యాజ్ పర్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది సిడబ్ల్యూసి 956 టీఎంసీ ఆఫ్ వాటర్ ఏదైతే మీరు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద చూపిస్తున్నారో అది ఆల్రెడీ చూపించిర్రు డూప్లికేట్ అవుతుంది ఇది మళ్ళా అని చెప్తున్నారు ఎస్ఆర్ఎస్పీలో చూపించిర్రు దేవాదులో చూపించిర్రు మన ప్రణాళికల చేవేళలో చూపించారని ఎక్సెట్రా అని వాళ్ళు ఆరోపిస్తున్నారే మళ్ళీ దీని మీద మీ ఆన్సర్ ఏందే ఈ కన్ఫ్రంటేషన్కి ఓ అల్కమాటల బల్కసుమనన్న నేను మిమ్మల్ని అడుగుతున్నా దీని మీద చెప్పు ఇక ఐటీఐఆర్ మీద మన బల్కసుమనన్న మాట్లాడుతున్నాక ఇక నవ్వంటే నవ్వొస్తుంది ఫ్రెండ్స్ ఓ అల్కమాటల బల్కసుమనన్న జర టైం తీసుకొని పేపర్ చదువు పేపర్ అని అంటే ఇది నమస్తే తెలంగాణ గుమస్తా తెలంగాణ కాదు కాగ్ రిపోర్టు చదువు కాగ్ రిపోర్టు ఈ ఐటీఐఆర్ మీద ఏమన్నది అనేది తెలుస్తుంది దాని తర్వాత ఏం చేయాలన్నది తెలుస్తుంది ఈ ప్రాజెక్టు చేయాలనంటే కాంట్రాక్టర్ ఎవడు దాని ఆక్షన్ పద్ధతి ఏంది ఎస్ఓపి ఏడ క్రియేట్ చేసిరు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీకు తెలుస్తుంది దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ చేసే మొగోడు ఎవడు వాడిని ఎట్లా స్క్రూటినీ చేయాలి ఈ ల్యాండ్ పూలింగ్ ఎట్లా చేయాలా ట్రక్ ఐలాండ్ ఎట్లా తయారు చేయాలా ట్రాఫిక్ ఐలాండ్ ఎట్లా తయారు చేయాలా ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎట్లా ఉండాలా ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మనం ఎంత పెట్టాలా ఇది ఒక ల్యాండ్ పూలింగ్ యాక్టివిటీ దీనివల్ల ఒరిగేది లేదు అని చెప్పారు యూపీఏ ప్రభుత్వం చెప్పింది అనంట ఓగో వీళ్ళు పెద్ద దిగొచ్చిరు యూపీఏ ప్రభుత్వం వీళ్ళు చెప్పిందంతా సత్యహరీష్ చంద్ర మునిమన్మల్లిలంతా యూపీఏలో గాంధీ ఫ్యామిలీ అజెండా దించడానికి ప్రయత్నం చేస్తారు మనకు తెలియంది ఏమున్నది ఆ కాడికి వస్తే ఇలా విజన్ సక్కగుండి ఉంటాయి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏడున్నది వల్కమాట అలా బల్కసుమనన్న ఏం పొత్తు పెట్టుకున్నారా ఏంది ఇలా కాంగ్రెస్ పార్టీతో వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నారు అది తెలుసుకున్నాక మాట్లాడు నేనే మీకు కౌంటర్ ఇస్తా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎందుకే కార్యకర్తలతో కౌంటర్ కానీ మీరు ఫస్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఓ అల్కమాటల బల్కసుమనన్న నేను మీకు చెప్తున్నా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం స్టేట్లు ఎప్పుడైతే బైఫర్కేట్ అయినాయో మనకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానారు సికింద్రాబాద్లో పెట్టే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట వస్తుందని చెప్పారు కాకపోతే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు వాళ్ళకి మొత్తం నిజం చెప్పు వాళ్ళు ఏమని అన్నారంటే కంప్లీట్ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మేము ఇక పెట్టము ఓన్లీ వ్యాగన్ ఓవరాలింగ్ యూనిట్ పెడతామని చెప్పిండ్రు ఫ్రెండ్స్ దానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి 160 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలకేట్ చేయమని చెప్పారు వీళ్ళు చేస్తారా ఇలా సారికి చేతనవుతుందా ఇగో ఇట్లాంటి పేపర్ వర్క్ వచ్చి పనులు చేయమంటే చేతగావు బట్ట కాల్చి మీద ఏమంటే వేస్తారు ఈ పారాషూట్ డ్రాపర్ తారక రామారావు ఆయనకు తోడు పెళ్లి కెలక సాక్ష్యం అన్నట్టు ఇగో అల్క మాటల బల్కసుమనన్న 160 ఎకరాలలో వీళ్ళు భూమి మనం అలకేట్ చేసిరంటే ఓన్లీ 54 ఏకర్స్ అలకేట్ చేసిరు అది కూడా లిటిగేషన్ ఉన్న భూమి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమి ఆడ రైతులు సాగు చేస్తారు మళ్ళా రైతు బంధు ప్రభుత్వం అని చెప్పుకుంటారు ఇలా నోట్లలో మన్నువాడ ఈ అల్కమాటల బల్కసుమనన్న ఇక ఇట్లా ఉన్నది అని చరిత్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా అరే ల్యాండ్ జల్దీ పూల్ చేసి అక్వైర్ చేసి మాకు సబ్మిట్ చేయరు అని చెప్పి మాట్లాడారు నేను మొత్తం కథనాలు మీడియా కథనాలన్నీ మీకు ఇస్తాను ఓ అల్కమాటల బల్కసుమనన్న నేను మీకు చెప్తున్నా అదే న్యూస్ రిపోర్ట్లు వచ్చిన కథనాల ప్రకారం ఫ్రెండ్స్ 200 crores have been allocated to this coach factory but this government
టైమ్లీ రిపోర్ట్లు సబ్మిట్ చేయక, ల్యాండ్ అక్విజిషన్ కరెక్ట్ చేయక అది తీసుకొని వేరేలోకి పోయింది. ఇగో ఇల్లు మాట్లాడతారు, అల్కా మాటల బల్కస్ అంటే ఇల్లు లేవంగానే దునియా మొత్తం లేవాలి. మాట్లాడనికే తెలివితేటలు ఉండాలి. అల్కా మాటల బల్కసుమన నేను మిమ్మల్ని నడుతున్నా. మెడికల్ కాలేజ్ ఎందుకు రాలే చెప్తా ఇప్పుడు. యూనియన్ క్యాబినెట్ ఏం చేసింది అంటే 75 గవర్నమెంట్ కాలేజీలు భారతదేశం మొత్తంలో అక్రాస్లో పెట్టాలని చెప్పి డిసైడ్ చేసింది. ఇది ఫండింగ్ ఎట్లయితుంది అంటే 60% కేంద్రం ఇస్తుంది, 40% స్టేట్లు వేసుకోవాలి. టార్గెట్ డేట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమనుకున్నది అంటే ఫైనాన్షియల్ ఇయర్ 21-22 ఖతం చేసేయాలని అనుకున్నది. అనుకొని ఏం చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ డిపిఆర్లు సబ్మిట్ చేయమన్నది కంప్లీట్గా 75 కాలేజీలకు సంబంధించి. 75 కాలేజీలకు ఏమి ఉండేవి 157 కాలేజెస్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళకి డిపిఆర్లు సబ్మిట్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. యూనియన్ హెల్త్ మినిస్టర్ చెప్పిన కథనాల ప్రకారం ఫిబ్రవరి 4 రోజు నాటికి 89 డిపిఆర్స్ వచ్చినాయి. ఏ రాష్ట్రాల నుంచి? 17 రాష్ట్రాల నుంచి. అందులో నుంచి 57 డిపిఆర్స్ హవ్ బీన్ అప్రూవ్డ్ రిలేటెడ్ టు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, వెస్ట్ బెంగాల్ అండ్ అదర్స్. 32 డిపిఆర్స్ వేర్ ఇన్ అండర్ కన్సిడరేషన్ రిలేటెడ్ టు అస్సాం, ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్. పేపర్ వర్క్ వచ్చిందిగా, పని చేయాలిగా. కుసుమ్ బతుకమ్మ ఆడతారు. ఎవరు? మన గులాబీ దళ నాయకులు. దానికి నేతృత్వం వహిస్తూ ఇలా మైకులు చూడంగానే మాట్లాడుతుంది హల్కా మాటల బల్కసుమన. ఇది నేను చెప్పిన కథనం కాదే. రాహుల్ గారు మీరు రాయాలండి, మీ ప్రియతమ విలేకరి, మీ కేసీఆర్ గారికి ప్రియతమ విలేకరి రాహుల్ హిందువుల రాసిన కథనం March 2021. నాకు తెలిసి డేట్ కూడా 28 ఉంటుంది. ఒకసారి తీసి చదువు. చదివినాక మాట్లాడు. ఆయననే అన్నాడు టైమ్లీ ఇది సబ్మిట్ చేయ, డిపిఆర్లు సబ్మిట్ చేయనందుకు తెలంగాణ హ్యాస్ లాస్ట్ ది మెడికల్ కాలేజెస్. మొన్న కరోనా రాగానే మీ సార్ ఏడు కాలేజీలు పెడతా, 6 కాలేజీలు పెడతా. డాక్టర్లు మొన్న కొన్ని క్వశ్చన్లు అడిగినరు. కాలే అంటే రేపటి నుంచి నెక్స్ట్ నుంచి సీట్లు పెరుగుతాయా, సీట్లు పెంచుతారా, దాని తగ్గట్టు కంప్లీట్ సిస్టమ్ ఫార్మ్ అవుతుందా అని చెప్పి 4 క్వశ్చన్లు వేసారు. దానికి ఇంతవరకు ఆన్సర్ చెప్పలే మీరు. తూ మీ బతుకులు జాడ. హల్కా మాటల బల్కసుమన ఏం మాట మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఇది లెక్క. ఇక లెక్క ప్రకారం వస్తే సెంట్రల్ డెవల్యూషన్ ఫండ్స్ జిఎస్టీ ప్రకారం ఏదైతే మాకు రావాలో దాని తప్ప ఎక్కువ ఇచ్చిర్రా. మాట్లాడినీకే తెలివితేటలు ఉండాలని. హల్కా మాటల బల్కసుమన ఏదైతే నియోజకవర్గానికి ఏదైతే నిధులు ఇవ్వాలనో, గానిధులన్న మీ ప్రభుత్వం ఎప్పుడన్నా ఇచ్చిందా? ద కార్పొరేటర్లకు నిధులు ఇచ్చిందా? కార్పొరేటర్ల సంగతి చెప్తున్నా నేను. మీ నియోజకవర్గానికి మీకేదైతే నిధులు రావాలో మీ ప్రభుత్వం మీ తారక రామారావు పారాషూట్ డ్రాపర్ ఇచ్చిందా? గవి తెలుసుకొని నువ్వు మాట్లాడు ఫస్ట్. ఇంకా ఎక్స్ట్రా అడుగుతున్నారు. వీళ్ళు ఉన్నదే చక్క చేయాలి వీళ్ళకి నియోజకవర్గాలలో. అరే గీడికి రావే రాజేందర్ నగర్కి మొత్తం ఏంటంటే కాళేశ్వరం నీళ్లు కనిపిస్తే ఇంత వర్షం పడితే కోటి ఇయ్యాల మునిగిపోయింది, కోటీలు అడిగిన రోజు రానికనే దాని 2 గంటలు పట్టింది. ఏం మాట మాట్లాడతావే ఇంకా అంట. మీ నాయకుడు వయసు చూసి, ఉద్యమ ఎక్స్పీరియన్స్ చూసి, 7 సంవత్సరాల పరిపాలన దక్షత చూసి ఆయనని గొప్ప పొగడతలతో ముంచాలనంట. ఎందుకు ముంచుతామన్న? ఎందుకు ముంచ ఆయన చంద్రగుప్త చంద్రగుప్తుని కొడుక రాజాది రాజ రాజ మార్ మీక అది మాక. మేం ప్రజలమే, మేం ఓటర్లమే. ప్రభుత్వాలు ఏముంటా తర్వాత విషయమే. ఒకసారి ఒక ప్రభుత్వం వాడు గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే నైతికంగా మేము కూడా ఆ ముఖ్యమంత్రికి రెస్పెక్ట్ చేయాలి కదా. రెస్పెక్ట్ అయితే ఎంతైతే చేస్తామో ముఖ్యమంత్రి స్థాయిలో నిలదీయాలి కూడా కదా. అంటే ముఖ్యమంత్రి అంటే నిలదీయొద్దా? వయసు ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే మాట్లాడొద్దా? ఇది ప్రజాస్వామ్యమా, ఇది డెమోక్రసీయా? ఏం మాట మాట్లాడుతున్నావు అల్క మాటల బల్కసుమ్మన? ఇక చిలుక పలుకులు ఏందనంటే తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని, తండ్రి లాంటి కేసీఆర్ని ఈటల రాజేందర్ అన్న ఇట్లాంటి మాట్లాడు నాకు దుఃఖం కలిగిస్తుందనంట. మళ్ళీ తల్లి లాంటి టీడీపీ పార్టీని, బాబాయ్ లాంటి చంద్రబాబు, బాబాయ్ ఎందుకంటున్నానంటే పెట్టింది ఎన్టీ రామారావు గారు కదా, బాబాయ్ లాంటి చంద్రబాబుని ఎన్టీ మన ఏమంటారు వెనుక ఎన్నుపోటు ఒడిసి మంత్రి పదవి లేదా బయటకు వచ్చినప్పుడు ఈ విలువలు ఏడిపోయినాయి. హల్కా మాటల బల్కసుమన నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆడనీకే రాక పాత గజ్జలు అనొద్దు. ఓ బల్క హల్కా మాటల బల్కసుమన నేను మీకు చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులని మాట్లాడే కంటే ముందు, అలా కౌంటర్ ఇచ్చే కంటే ముందు, ముంగట 3 తరాలు వెనుకకి 7 జన్మలు ఆలోచించుకొని మాట్లాడరు. సగం సగం మాట్లాడరు కదా, మొత్తం మాట్లాడాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆడనీకే రాక పాత గజ్జలు అనక్. ఓ హల్కా మాటల బల్కసుమన భారత్ మాతాకి జై.